హలో ఆర్జీవి గారు. బాబి గారు సో ఎలా ఉన్నారు? ఈ క్వశ్చన్ మీకు నచ్చదు కానీ ఇంతకు ముందు మీరే అడిగారు హౌ ఆర్ యు అని. ఏంటి ఆ చేంజ్ కారణం అంటే కరోనా వచ్చి చచ్చిపోయాను. రావు కాలంలో పుట్టుంటారా నేను? నీ దరిద్రం అది. ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం అక్కడి నుంచి వచ్చా. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం అక్కడి నుంచి వచ్చా. అన్న వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? సరే ఎందుకు సరే స్టార్టింగ్ లోనే సరే ఇంత దరిద్రం కూడా ఉందా? ఇంతకు ముందు రాగానే మీరు హవర్ అన్న అడిగారా లేదా చెప్పండి. అంటే మీరు అడిగితే మేము అడగకూడదా? ఒరే అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు కానీ మనం ఫాలో అవ్వాలి. చాలా మంది ఆర్జీవి ఒక వండర్ అంటారు, కొంతమంది బ్లండర్ అంటారు, మీరేమనుకుంటారు? నా గురించి ఏమంటారా? నేను నా గురించి ఆర్జీవి అంటారు. బాబు నీ పేరేంటి? ఆయన గాలి సీను. ఆహా గాల్లో వద్దు నాయన, కొంచెం భూమి మీద పోనీ, నీకు పుణ్యం ఉంటది. అరియానా ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్ళింది జస్ట్ మీ ఒక ఒక రెండు రెండు వర్డ్స్ రెండు లైన్స్ వల్ల. భగవంతుడా భగవంతుడా ఏమిటయ్యా నీ లీల? సో అది మీకు తెలుసా? ఆ విషయం తెలుసా? అట్లీస్ట్ నేను చెప్తాను మీకు. వాళ్ళు మిమ్మల్ని ఇంకా తరుగుతున్నారా? నాకు ఇంత ఫాలోయింగ్ ఉందని ఇప్పుడే తెలిసింది బాబు. ఏమవుతుంది తన గురించి? బిగ్ బాస్ అసలు నేను చూడండి. No one thought like Ariana antavarku reach avutadi ani. It's only because of you ani chaala mandi antunnaru. So how was your feeling? Abba sairam. But inta mandini disturb chestuna karuna RJ garu enduku disturb cheyatledu? Enduku nenu karuna kabatti. But inta mandini disturb chestuna karuna RJ garu enduku disturb cheyatledu? Enduku nenu karuna kabatti. అందుకని కరోనా వైరస్ మా నిజాయితీని దానికి నచ్చి మా దగ్గర రాదు. సామాన్యులు యువరాజులతో పెట్టుకుంటే ఎలాగే ఉంటుంది. సో ప్రికాషన్స్ ఏవి పాటించకండి, బట్ కరోనా మూవీ అయితే చూడాలి అంతేనా? అదే అంతేగా. ఇది వ్యాపారం, ఇది వ్యాపారం. అందరూ ఎందుకు తిడతారు? గాలికి తిరిగితే ఇలా ఇలా అయిపోతావు అలా అయిపోతావు అంటారు కదా. ఎందుకంటారంటే పేరెంట్స్ కి బుద్ధి లేక పిల్లలు సరిపోతారు. చూసి నేర్చుకోండి, చూసి నేర్చుకోండి. ఇప్పుడు ఏం సాధించినా పేరెంట్స్ మాట, దేవుడి మాట, టీచర్స్ మాట ఏం లేదు కాబట్టి సాధించు. దేవుడు మీకు వచ్చి చెప్తాడా ఏంటి? ఇప్పుడు ఏం సాధించినా పేరెంట్స్ మాట, దేవుడి మాట, టీచర్స్ మాట ఏం లేదు కాబట్టి సాధించు. దేవుడు మీకు వచ్చి చెప్తాడా ఏంటి? కుక్క బతుకు. Radha 550 steel TMT. ఎందుకు ఇంత డిఫరెంట్ గా రెడీ అయ్యి వచ్చారు? ఫ్లెట్ జీన్స్ ప్యాంట్ ఎవ్రీథింగ్. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి వచ్చారు. హై బై. ఏమే ఏం చేద్దాం ఇవన్నీ? కరోనా వైరస్ కి నేను చాలా రుణపడ్డాను, ఎందుకంటే ఈ సినిమా కరోనా వైరస్ రాకతో వచ్చింది కదా. ఎందుకంటే నేను నా పూజ గదిలో కూడా కరోనా వైరస్ ఫోటో పెట్టా. ఏంద్ర బాబుజీ ఇదే? ఏంది టార్చర్ మనకి? నువ్వు వెళ్ళిపో అమ్మా. నాకు ఎథిక్స్ ఉండవు, నాకు మొరాలిటీ లేదు, నేను వెళ్ళిపోతాను. చెప్పాను కదరా వాడి ఫిలాసఫీ లైట్ గా ఉండదు, చాలా హెవీగా ఉంటుందని. స్టిల్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ మీతో కలిసి ఇంటర్వ్యూ చేశారు అంటేనే ఇట్స్ గ్రేట్ అన్నమాట అందరికి. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? చెప్పాడు సార్, మీలో నటుడి గురించి బాగా చెప్పారు. వాడు అన్నీ వచ్చాయి, ఇది ఇంకా బాగాలేదు.